నైస్ కాఫీ, సన్సెట్, ఇంత మంచి టైంలో ఒక బైక్ రైడ్కి వెళ్ళాలని ఎవరికి అనిపించదు చెప్పండి. కానీ నాకు అసలు గర్ల్ ఫ్రెండ్సే లేరు తెలుసా. ఈ టైంలో ఒక బుల్లెట్, ఒక అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ సన్సెట్లో ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అబ్బా. గర్ల్ టు గర్ల్ టాక్ ఎంత బాగుంటుంది తెలుసా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు. హలో, ఏ హాయ్, సీత ఆన్ ద రోడ్. సీత ఆన్ ద రోడ్ కాదు, గాయత్రి. గాయత్రి ఇన్ సీత ఆన్ ద రోడ్, ఇన్ అండ్ యాజ్ సీత. హే హాయ్, ఐఎమ్ సో సర్ప్రైజ్. ఇప్పుడే నాకు వినిపించింది బైక్ డ్రైవ్ కావాలి, అది అమ్మాయి కంపెనీ కావాలి అని. సో యు వాంట్ గో ఫర్ ఎ రైడ్ విత్ మీ? Yes. Let's go. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైడ్కి వెళ్దాము. బట్ బిఫోర్ దట్ మనం సీత ఆన్ ద రోడ్ గురించి అన్ని డీటెయిల్స్ మాట్లాడుకొని విల్ గో ఆన్ ఎ లాంగ్ డ్రైవ్. ఓకే ఓకే, ఆల్రైట్, లెట్స్ స్టార్ట్. ఓకే, సో అవర్ బిలవ్డ్ గాయత్రి ఇస్ హియర్. హాయ్ గాయత్రి. హలో. సి, అసలు కరోనా తర్వాత కనీసం మనిషిని మనిషి ముట్టుకునే అదృష్టం కూడా లేదు తెలుసా. ఇలా ఎవరైనా మనసుకు నచ్చినప్పుడు ఇంతకుముందు అయితే గట్టిగా పట్టుకొని హగ్గించి, ఇప్పుడు మాత్రమే అంత దూరం నుంచి హాయ్ బాగున్నారా అయిపోయింది. మాస్క్ ఎవరైనా తీసారంటే ఖత్తం. మేము మీరు ఇలాంటి హార్ట్ అటాక్లు ఇవ్వకండి. నాకు ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇంటర్వ్యూ మన ఛానల్లో. ఇంకా ఎన్నో సంవత్సరాలు బతకాలి ఛానల్, దగ్గకండి. తుమ్మొచ్చినా తుమ్మొద్దు. సో ఎలా గడిచింది లాక్డౌన్ అండ్ హౌ ఇస్ లైఫ్, వాట్స్ గోయింగ్ ఆన్? లాక్డౌన్ వాస్, యా, ఇట్ వాస్ అ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీబడి. Yes. సడన్ గా వర్క్ స్టాప్ అయిపోయింది. అవును. సో ఒక వర్కాహోలిక్ పర్సన్ కి సడన్ గా వర్క్ స్టాప్ అయితే ఇట్ వాస్ కొంచెం ఫస్ట్ లో ఇలా ఉగ్గురు అడినట్టు అనిపించింది. దాని తర్వాత ఈ సోషల్ సర్వీస్ లో పడి అందరికి ఫుడ్ అరేంజ్ చేయడం అరౌండ్, దట్ వాస్ ఫన్. సో ఫైనలీ ఐ ఫౌండ్ వర్క్ ఇన్ అ టిపికల్ వే అండ్ ఐ ఎంజాయ్డ్ దట్. సో గాయత్రి అంటే ఎంత మంచి పేరు, స్వీట్ నేమ్. అంటే ఫస్ట్ నాకు చిన్నప్పుడు గాయత్రి అన్న పేరు అంటే పాతగా అనిపించేది. కానీ పెరుగుతున్న కొద్దీ మనకు అన్నీ తెలుస్తాయి కదా, అట్లా అరే ఎంత బాగుంది పేరు, అమ్మవారి పేరు. సో నమ్ముతారా మీరు దేవుణ్ణి? చాలానే చేస్తున్నా అంటే, నేను మా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆర్యవైశ్య. ఓకే. సో ఎక్కువ ఆర్య సమాజ్ సిస్టమ్, ఇంట్లో చిన్నప్పుడు హోమం చేసేది, సమ్మర్ హాలిడేస్ లో శిబిరాలు ఉండే. దట్స్ వేర్ ఐ లర్న్ సాంస్క్రిట్, ఐ లర్న్ వేదాస్ అండ్ ఆల్. సో ఇన్ అ వే, ఇఫ్ ఐ టెల్ దట్ హస్ హెల్ప్ మీ బికమ్ ఎన్ ఏజెస్ ఫాస్ట్. ఓకే. ద మోర్ యు నో ద మోర్ క్లియర్. Yes. సో దాని గురించి మొత్తం తెలిసిపోతే ఇట్స్ నాట్ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ కాదు, ఒకరు చెప్పింది గుడ్డిగా ఫాలో అయ్యాక అంటే క్వశ్చన్ ఎవ్రీథింగ్, క్వశ్చన్ చేసి నీకు ఆన్సర్ వచ్చింది దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకుంటావు లైఫ్ లో. లైక్ దాట్ వెన్ మై ఫస్ట్ క్వశ్చన్ కేమ్ వెన్ ఐ వెంట్ టు చిలుకూరు బాలాజీ టెంపుల్. ఓకే. అక్కడ ఏ కోరిక తీర్చు అవుతుంది, రౌండ్స్ చేస్తాను. ఫస్ట్ వెళ్ళి నేను అందరు చిన్న మంచి పొట్టి పొట్టి అని సతాయిస్తారు నన్ను. అంటే నేను హార్ట్కి తీసుకోను చలైట్, బికాస్ మై బ్రెయిన్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ మై హార్ట్. సో పొట్టి అంటున్నారు కదా, నేను వెళ్ళి చిలుకూరు బాలాజీలో మొక్కుకుంటే మేబీ నేను పొడవు అవుతానని చెప్పి మై ఫస్ట్ కోరిక వాజ్ మేక్ మీ 6 ఫుట్ టాల్. ఓకే. అండ్ రౌండ్స్ కొట్టాను, చాలా ఇయర్స్ వెయిట్ చేశాను. సో ఫ్రమ్ దేర్ ఎవ్రీథింగ్ యూనో. Okay. You need to get connections, like how you understand. అంటే ఇది విను అది విను అంటే బేసిక్గా హిందూయిజంలో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉండే, ఇస్లాంలో కొన్ని క్వశ్చన్స్ ఉండే, క్రిస్టియానిటీలో కొన్ని క్వశ్చన్స్ ఉండే. సో ఐ కొలాబరేట్, అంటే నాకు ఫ్రెండ్స్ సర్కిల్ అన్ని రిలీజియన్స్ నుంచి ఉన్నారు. స్పెషలీ బీయింగ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, యూ హ్యావ్ సో మెనీ డిఫరెంట్ పీపుల్. అలా వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అయ్యి వాళ్ళవి విని వీళ్ళవి విని వాళ్ళ బుక్స్ ఏమంటున్నాయి, వీళ్ళ బుక్స్ ఏమంటున్నాయి, ఇక్కడ బుక్స్ ఏమంటున్నాయి, యూ అండర్స్టాండ్ స్టఫ్. నైస్. సో మనం ఎలాగో దేవుడి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సీత ఆన్ ద రోడ్. సో అప్పుడైతే సీత కనీసం లంకలో నుంచి ఎస్కేప్ అవ్వడానికి కూడా ఎక్కడా ట్రై చేయలేదు, రాముడు వచ్చేదాకా అలాగే కూర్చుంది. కానీ ఇక్కడ సీత ఈజ్ ఆన్ ద రోడ్ అనేసి టైటిల్, దీని గురించి మాకు అసలు ఏమీ తెలీదు, రిలీజ్ అవ్వబోతుంది. సో వాట్ ఈస్ సీత ఆన్ ద రోడ్? అక్కడ ఇక్కడ ఏమైనా కనెక్షన్ ఉందా లేదా? ఇప్పుడు సీత లంక కూడా దాటలేదు అంటే అక్కడ సీత వాజ్ ఇన్ లవ్ విత్ రాము. Yes. నా మొగుడు వచ్చి నన్ను తీసుకెళ్తా కానీ రాను. దట్ వాజ్ అ జిత్, దట్ వాజ్ అ స్వీట్ జిత్. అంటే పార్ట్నర్తో మొండిగా కూర్చొని కొన్ని సాధించుకుంటాం కదా, దట్ వాజ్ సంథింగ్ లైక్ దట్. ఇట్స్ నాట్ బికాస్ షీ కెనాట్ గో. ఓకే.
సో అక్కడ ఇంకొకటి ఏంటంటే సీత వాజ్ ఇన్ లవ్ విత్ రామ. Yes. సో రాముడితో లవ్ లో ఉన్నప్పుడు ఇట్ వాజ్ హర్ చాయిస్ షీ సెలెక్టెడ్ స్వయంవరంలో తనంతట తను సెలెక్ట్ చేసుకున్న రిలేషన్షిప్ ఇది షీస్ హ్యాపీ. ఓకే. సో మన దగ్గర ఏంటంటే లాట్ ఆఫ్ ఉమెన్ వాళ్ళ చాయిస్ బట్టి ఇప్పుడు పెళ్ళే చేసుకోవాలా పెళ్లి చేసుకోకూడదా నేను ఇదే చేయాలా అని రూల్ లేదు. ఈ పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండాలని ఉందా యూఆర్ స్టిల్ ఫెమినిస్ట్ బికాస్ దట్స్ యువర్ చాయిస్ లైక్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ బై చాయిస్ దట్స్ కూల్ ఒకరు ఫోర్స్ చేయడం వల్ల చేయకూడదు దట్స్ వాట్ ఇస్ ద హోల్ పాయింట్ ఇక్కడ సీత ఆన్ ద రోడ్ అంటే బేసిక్గా అందరు అమ్మాయిని కూడా సీతతో ఎందుకు చూసుకున్నాడు మా డైరెక్టర్ అంటే ఆల్ ద ఫీమేల్స్ అరౌండ్ మీ ఆల్ ద ఫీమేల్స్ ఇన్ ఆ కంట్రీ ఆన్ ద వరల్డ్ ఈజ్ అ సీత ఫర్ మీ వాట్ హీ సేస్ ఇస్ అంటే ఒక సీతని ఐడల్గా తీసుకున్నాం మనం అలాంటి ఐడల్ సీత తన ఫ్రీడమ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు సీత అంటే మనము రాముడితో ఎందుకు క్యాటగరైజ్ చేసామంటే ఆఫ్టర్ మ్యారేజ్ నుంచి మనకి రామాయణం చరిత్ర బట్ వెన్ షీ వాజ్ సింగిల్ ఆర్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ తను లైఫ్ ఎలా ఎక్స్ప్లోర్ చేస్తుంది ఇఫ్ షీ వాంట్ టు టేక్ అ రోడ్ ట్రిప్ అండ్ ఫైన్ హర్ ఫ్రీడమ్ అండ్ దాట్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఓకే అట్లా డిస్కస్ చేయడం. సో ఇందులో సీత అంటే ఒక రోల్ కాదు అందరూ సీతలే. ఓకే. సో నేనేమనుకున్నా అంటే మీరు ట్రెడిషనల్గా ఉన్నారు కదా నేను మీ రోలే సీత అయి ఉండొచ్చు అని నేను అనుకున్నా అనమాట. ఆల్రైట్. సో ఈ మూవీ బేసిక్లీ సీత ఈస్ మోర్ దాన్ ఒక పర్సన్ కంటే సీత ఈస్ అ మోర్ ఆఫ్ ఫెమినైన్ పర్సనాలిటీ. ఓకే. యా. సో దీన్ని ఫస్ట్ థియేటర్స్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. సో ఎందుకు ఏమైనా ఇష్యూస్ అయ్యిండేనా లేకపోతే ఎందుకు అట్లా? ఫస్ట్ ఇష్యూస్ అంటే బేసిక్గా యా ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా ఇవన్నీ చాలా డబ్బు లేకున్నా కూడా చాలా రిసోర్సెస్ పూల్ చేసుకొని చాలా కష్టపడి చేసింది. అందులో ఏంటంటే మనకి తెలుగు ఇండస్ట్రీలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్పెషల్లీ ఫీమేల్ హ్యాస్ ఓన్లీ బీన్ ద సెకండ్ సిటిజన్ ఆఫ్ ద స్టోరీ. అంటే ఒక హీరోకి ఎన్హాన్సింగ్ అదొక అడ్జెక్టివ్ అంతే కానీ తనకి ఒక క్యారెక్టర్ తనకి ఒక స్టోరీ మోస్ట్ ఆఫ్ ద టైం లాగ్ అవుతుంటుంది. ఇప్పుడు ఇంకా లిమిటెడ్ అయిపోయినాయి ఆ రోల్స్ కూడా కొంచెం కొంచెం అయిపోయినాయి. సో అలా కాకుండా ఇందులో మొత్తం ఫైవ్ హీరోయిన్స్ దట్స్ నో హీరో లైక్ అందరే అమ్మాయిలే హీరోలు ఇక్కడ అలాంటి టైంలో విచ్ ఇస్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ టు అ కమర్షియల్ ఫిల్మ్ దట్స్ వాట్ ఐ ఫీల్ బికాజ్ రెండో విషయం ఏంటంటే ఇది నన్ను పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసింది రివ్యూస్తో ఫ్రెండ్స్ రివ్యూస్తో అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెట్రియార్కియల్ గ్రూమింగ్ మెన్ని ఒకలాగా తయారు చేస్తుంది ఫీమేల్ని ఒకలాగా తయారు చేస్తుంది. సో బాగా పెట్రియార్కి ఇంకిపోయి ఉండి అంటే మ్యాన్దే పై చెయ్యి ఉమెన్ చెప్పినట్టు వినాది అని ఆలోచించే మనుషులకి ఇది ఎక్కదు. దిస్ మూవీ ఇస్ నాట్ ఫర్ పెట్రియార్కియల్ ఎవరైతే ఉమెన్ ఎమోషన్ అర్థం చేసుకొని ఉంటారో ఫెమినిస్ట్ మెంటాలిటీతో ఉంటారో లేదా ప్రోగ్రెసివ్ ఉంటారు రేషనల్గా థింక్ చేయగలుగుతారు వాళ్ళకి ఎక్కుతుంది అండ్ ఇది ఫోర్ ఉమెన్ ఫర్ షూర్ ఎక్కుతుంది బికాస్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్ వేర్ మెన్ డోంట్ మెన్కి ఉమెన్ ఎమోషన్తో బాగా కనెక్షన్ ఉంటే తప్ప ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఓకే. సో ఎక్కువ ఫీమేల్ వ్యూవర్స్ ఉంటారు అన్నమాట మన సినిమాకి. సో ఈ సినిమా నేను ట్రైలర్ చూసినప్పుడు కామెంట్స్ అండ్ ట్రోల్స్ ఇవన్నీ ట్రోల్స్ ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. కామెంట్స్ అవన్నీ చూస్తుంటే కూడా మూవీ కింద వై నాట్ మేరీ లేకపోతే ఆయిషా అని పెట్టచ్చు కదా ఓన్లీ సీత అనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లా కూడా అన్నారు. అంటే ఎలా చూస్తున్నారంటే వాళ్ళు దాన్ని మీరు డైరెక్ట్గా దేవతను తీసుకొచ్చి రోడ్ పైన పెట్టేస్తారా అలా ఎలా పెడతారు టైటిల్ అన్న ఇదిగా వాళ్ళు కమెంట్ చేస్తున్నారు. సో ఎందుకు అసలు మీరు అలాగే ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది? దేవుడు ఇస్తారు అంటారు ఎవ్రీవేర్ రోడ్ మీద ఎక్కడ. సో మేరీ ఆయిషా ఈ క్వశ్చన్ అడిగితే బేసిక్గా ఇప్పుడు మనం తెలుగు మాట్లాడడం అలవాటు. అవును. యువర్ యూస్ టు తెలుగు. తెలుగు మనం జనరల్గా తెలుగు భాష అలవాటు కాబట్టి మన ఆలోచన తెలుగులో తెలుగులోనే. అలాగే మనం ఇప్పుడు డైరెక్టర్ తనే రాశాడు స్టోరీ తను హిందూయిజంలో పెరిగాడు కాబట్టి హిందూ కల్చర్ గురించి ఎక్కువ తెలుసు. సీత తన ఫేవరెట్ క్యారెక్టర్ అట్లాంటప్పుడు మరి సీతని నా ఫేవరెట్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నా అంటే ఇప్పుడు పిల్లలకి శ్రీనివాస్ గారు ఇప్పుడు నా పేరు గాయత్రి ఉంది ఎందుకు పెట్టారు నాకు గాయత్రి అని పేరు బికాస్ ఫేవరెట్ గాడ్ వి వాంట్ టు కాల్ ద నేమ్ ఫర్ సో మెనీ టైమ్స్ అండ్ ఒక పర్పస్ ఉంటుంది అట్లా సీతని రెస్పెక్ట్ చేయడానికి ఒక అవకాశం. ఇంట్లో పూజ చేయడానికి ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే దేవుడి పేర్లు ఎందుకు పెడతారు అంటే సో దట్ పీపుల్ వోంట్ అబ్యూజ్ యూ రెస్పెక్ట్ ఇస్తారు కరెక్ట్ అట్లా దట్స్ వన్ పాయింట్. అండ్ అదర్ పాయింట్ ఏంటంటే తెలుగులో నేను ఇప్పుడు చెప్పినట్టు మనకు తెలుగులో ఆలోచనలు ఎలా వస్తాయో తను హిందూయిజంలో పెరిగాడు కాబట్టి సీత గురించి పెట్టాడు ఇప్పుడు తను ముస్లిం అయి ఉంటే మేబీ మార్చుతుండేమో అట్లా. సో దట్స్ హౌ వి థింక్ వి పుట్ ఇట్
ఓకే సో దీనిపైన వచ్చిన కమెంట్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే అక్కడ చదువుతున్నప్పుడు అయితే ఎట్లా అంటే ఇది సమ్ కాంట్రవర్షియల్ మూవీ అట్లా ఇట్లా, కానీ మీరు చెప్తుంటే మాత్రం అరే ఎంత మంచి మూవీ, ఎంత మంచి కాన్సెప్ట్ ఇది, అంటే నెవర్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. హోల్ పాయింట్ ఈస్ ఇది ఎందుకు నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే మనిషి బ్రెయినే అలాంటిది. నువ్వు పాజిటివ్ విషయం కంటే ఇప్పుడు ఫార్మర్స్ కి చాలా ఏజ్ల నుంచి ఎక్స్ప్లోయిటేషన్ జరుగుతుంది, చనిపోతున్నారు, కానీ ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ కనిపిస్తుందా మనకి, లేకపోతే ఈ హీరోయిన్ హీరోతో పడుతుంది ఇదే మిలియన్ వ్యూస్ వస్తాయి. సో ఏదైనా మనిషి బ్రెయిన్ కి నెగటివ్ న్యూస్ అనేది తొందరగా అవుతుంది, తొందరగా ఏంటి అంత అలా జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనము ఏంటంటే మన బ్రెయిన్స్ అట్లా గ్రూమ్ అయినాయా, మరి ఎందుకు ఇలా ఉన్నామో మనం మాకు తెలియదు, కానీ హేట్రెడ్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. లైక్ మొత్తం సినిమా కూడా చూడలేదు, ఎందుకు పేరు పెట్టారు తెలియదు, తిట్టడం స్టార్ట్ చేసేస్తారు. సో ఐ ఇన్సిస్ట్ యూ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. చూసిన తర్వాత ఎవరేమన్నారులేండి, ఆబ్వియస్లీ. సో అన్నారు కదా మనిషికి ఫస్ట్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది. సో ఇంత జడ్జ్మెంటల్ సొసైటీలో మీరు ఒక 2 ఇయర్స్ ముందు నేను చూసా టోటల్ బాబ్ కట్ చేసుకొని మస్తు ఉండే అసలు, అండ్ మళ్ళీ ఇప్పుడు నార్మల్ బ్యాక్ టు యువర్ లాంగ్ హెయిర్ డేస్. సో అంటే ఇంత జడ్జ్మెంటల్ సొసైటీలో ఎలా మీరు అంత ఓపెన్గా, అంటే మీకు ఎప్పుడు ఎవరు ఏం కామెంట్స్ రాలేదా, ఇబ్బంది పడలేదా ఎక్కడ బయట సొసైటీలో బతకడానికి? సో ఇప్పుడు మనము ఈ రోజు మనం ఇలా ఉన్నాము, మన చిన్నప్పటి నుంచి కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఈవెంట్స్, సిచ్యువేషన్స్, దానికి మన రియాక్ట్ అయిన పద్ధతి, ఇవన్నీ సబ్ కాన్షియస్ లెవెల్లో మనకి ఒక పర్సనాలిటీని తయారు చేస్తుంది. ఫిజికల్గా నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఇలా ఉన్నాను, బాడీ నా బ్రెయిన్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసింది. సో దట్స్ వేర్ మై బ్రెయిన్ ఇస్ బేసిక్గా. మోర్ దాన్ ఈ జడ్జ్మెంటల్ సొసైటీ అనే కంటే కూడా ఫ్రీ సోల్గా పెరిగాను, పెరిగా ఇన్ ద సెన్స్ ఇన్సైడ్ ఐఎమ్ అ క్వశ్చనింగ్ సోల్, అన్ని క్వశ్చన్ చేయడం అలవాటు, అండ్ ఐఎమ్ ఫ్రీడమ్ సీకింగ్ పర్సన్. నాకు బేసిక్ ఏంటంటే వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు ఇస్ టూ స్టూపిడ్ థాట్ ఫర్ మీ. లైక్ ఐఎమ్ హియర్ టు లివ్ మై లైఫ్, నేను నా జీవితం అనుభవించడానికి పుట్టాను, నాకు సంతోషం కలిగించే పనులు చేయడానికి పుట్టాను, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఎనీబడి. సో అలా ఉన్న మనిషిని నేను వేరే, ఇప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను ఇంజనీరింగ్ నల్గొండలో చేశాను, అక్కడ ఇట్స్ వెరీ కన్సర్వేటివ్ ఏరియా, ఐ యూస్ టు సింగ్ ఇంగ్లీష్ సాంగ్స్, నాకు ర్యాగింగ్ చేస్తే నాకు ఓన్లీ ఇంగ్లీష్ పాటలు వచ్చే పాడేదాన్ని, అట్లా నాకు బ్రిటిష్ స్పియర్స్ అని పేరు పెట్టి టీజ్ చేసేవాళ్ళు. సో అక్కడే నాకు చాలా బ్యాక్లాష్ చాలా వచ్చేసింది, ఇంజనీరింగ్ కాలేజ్లోనే ఏంటి అమ్మ ఇంత ఫాస్ట్ ఐటమ్ ఇలా చాలా అన్నారు, ఎందుకంటే ఐ వాస్ జస్ట్ లిబరేటెడ్ సోల్ అండ్ పీపుల్ వేర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ కంటే కూడా వాళ్ళు చూడలేదు. బేసిక్గా ఇప్పటిదాకా కంట్రోల్ ఉమెన్ చూసి చూసి ఒకసారి ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్న ఉమెన్ చూసేసరికి దే కన్ఫ్యూజ్. సో ఆ బ్లాక్ క్లాషెస్తోనే నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఫస్ట్లో బ్యాడ్గా ఫీల్ అయ్యేదాన్ని, దాని తర్వాత దే డోంట్ నో, దే ఆర్ జస్ట్ ఇగ్నోరెంట్ అండ్ థాట్. వెన్ యూ అండర్స్టాండ్ దాట్ యూ ఓన్లీ ఫీల్ సారీ ఫర్ దెమ్, యూ డోంట్ గెట్ యాంగ్రీ. ఓకే, అంటే అర్థమైన తర్వాత సొసైటీ సో జడ్జ్మెంటల్ బికాస్ వాళ్ళు నేర్పించబడింది నేర్చుకొని అదే ఫాలో అవుతున్నారు, క్వశ్చన్ చేయడం సొంతంగా వాళ్ళు ఆలోచించట్లేదేమో మేబీ అని మనకు అనిపిస్తుంది. బట్ I think lockdown has changed a lot. Yeah. A lot of people are more real raw now. Yes. That's after nice lockdown kallu therchukune andarpi. So ee Sita on the Road movie nunchi meeru emna nechukunara? Yeah, for sure. Sita on the Road cinema ayin daggar nunchi ipatiki nenu oka 10 times chusa movie. Okay. Like the director is my best friend. Yeah, yeah. So most of the time aim changes chesina we get to see. Chusina prathi sari oka kotha point hit avutadi na. మీకు బాగా ఏం నచ్చింది మూవీలో, అంటే నేర్చుకున్నది మీ లైఫ్ లో అప్లై చేయాలి? సో ఈ 5 క్యారెక్టర్స్ ఉన్నారు కదా, 5 క్యారెక్టర్స్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ వాచ్ ఇట్ ఈ 5 కూడా ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్స్ ఏ, బట్ యావరేజ్ గా మనం చూసుకుంటే ఒక్కొక్క క్యారెక్టర్ లో ప్రతి ఒక్కొక్క సీన్ ఏదో ఒక టైం లో కనెక్ట్ అవుతుంటుంది అన్నమాట. ఓకే, సో ఇట్స్ ఏం నేర్చుకున్నాను అంటే బేసిక్గా సీత అందరూ అయిపోయిన ఎండింగ్ లో అమ్మాయిలు ఎలా ఉన్నారో, ఐ హావ్ బీన్ దట్ పర్సన్ బిఫోర్ లైఫ్, సో బిఫోర్ ది మూవీ నేర్చుకున్నాను అంటే నాట్ ఎగ్జాక్ట్లీ నేర్చుకున్నాను, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ ఇన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఉమెన్. అమ్మాయిలకి ఏదో ఒక డ్రైవ్, 1% అమ్మాయిలకు డ్రైవ్ ఇవ్వగలిగినా చాలు, ఇన్ఫ్లుయెన్స్ చేసినా సరే చాలు. ఓకే, సో సీతా ఆన్ ద రోడ్ గురించి చాలా చక్కటి విషయాలు మాట్లాడుకున్నాం. ఈ మూవీ తర్వాత, అంటే ఈ మూవీ చూసిన తర్వాత గాయత్రికి ఎలాంటి రోల్స్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఫిదా మూవీ వచ్చిన తర్వాత అన్ని ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఒకసారి బాయ్ కట్ పిక్సీ కట్ చేసిన తర్వాత మొత్తం బోల్డ్, ఏమంటారు, నీ టామ్ బాయ్ క్యారెక్టర్స్ బోల్డ్ రోల్స్ అలా వచ్చాయి. సో ఒక సినిమా వచ్చిన తర్వాత ఇంకొన్ని రోజులు అవే నడుస్తూ ఉంటాయి. సో
ఇప్పుడు మొన్న షూట్ అవుట్ ఎట్ ఆలయర్లో ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశాను, అందులో ఒక కిస్ సీన్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు అన్ని కిస్ సీన్ కి సంబంధించినవే వస్తున్నాయి. సీతాం తర్వాత అది చేంజ్ అవుతుంది ప్లీజ్ అనుకున్నా. సో ఈ కిస్ సీన్ కూడా చాలా టిపికల్ ఉండే. బేసిక్గా తెలుగు యాక్ట్రెసెస్ ఏం చేయరు, కన్జర్వేటివ్ ఉంటారు, అవన్నీ మాట్లాడుతుంటారు కదా. సో వై నాట్ ట్రై అని చెప్పి చేశాను. ఆ చేసిన తర్వాత అర్థమైంది, నో దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, ఇది ఇంకా లాస్ట్. అస్సలు బాగాలేదు అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఐ కెనాట్ కిస్ ఎ గై ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ ద గై. చెప్ అంటే ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ లవ్ ఐ కెనాట్ కిస్ ఎ గై, దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. సో ఐఎమ్ లైక్ గివ్ అప్, ఐఎమ్ డన్, నో మోర్ బోల్డ్ రోల్స్. అంటే యా, ఇఫ్ ఇట్ ఇస్ కన్విన్సిబుల్ ఇట్స్ ప్రాపర్, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ కిస్ వరకు అయితే ఐ డోంట్ వాంట్ టు గో ఎనీ మోర్. ఓకే, సో వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అంటే, గాయత్రి ఈరోజు మా ముందు ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తుంది. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది అమ్మాయిలు ఫ్యాన్స్ ఉన్నారు, ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? వేర్ వాస్ ద ఫస్ట్ స్టెప్? సో బేసిక్గా ఇదంతా చాలా ఇయర్స్ ఆఫ్ థాట్ ప్రాసెసే. ఐ ద హోల్ పాయింట్ వాజ్ నాట్ టు బికమ్ ఫేమస్. ఐ నెవర్ క్రేవ్డ్ ఫర్ బీయింగ్ ఫేమస్. ద హోల్ పాయింట్ ఈస్ నాకు సినిమాలు ఇష్టము, కథలు చెప్పడం ఇష్టము. అది యాక్టింగ్ త్రూ చెప్తున్నానా, రాసి చెప్తున్నానా, డైరెక్ట్ చేసి చెప్తున్నానా, ఇట్స్ అ డిఫరెంట్ మీడియం వాట్ యూ చూస్. అందులో ఏంటంటే ద హోల్ పాయింట్ ఆఫ్ వై ఐ టాక్ సో మచ్, చిన్నప్పుడు అంటే ఫస్ట్ టైం నేను ఇండస్ట్రీకి రావాలి అని ట్రై చేస్తున్న టైంలో చాలామంది నువ్వు ఇండస్ట్రీకి ఎందుకు, సపోర్ట్గా వేరే జాబ్ చేసుకోవచ్చు కదా, అక్కడ పోతే ఎంత డిస్గస్టింగ్ ఉంటుంది, ఇట్లా అంటేనే ఇట్లా అవుతుంది అంటే వై అని ఒక క్వశ్చన్ ఉండేది. సో కాకపోతే ఇవన్నీ మెన్ చెప్పిన మాటలు, నాకు ఉమెన్ దగ్గర నుంచి ఇట్లాంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ కమ్యూనికేషన్. సో ఐ డోంట్ నో. సో నాకు తెలియదు నేను ఎందుకు ఎక్స్ప్లోర్ చేయాలి, నా లైఫ్ నా సొంతం కదా, వీళ్ళెందుకు నేను ఎందుకు తగ్గాలి అని చెప్పి చాలా మొండిగా స్టార్టింగ్ నుంచే మొండిగా ఉండేదాన్ని. ఈ విషయం పక్కన పెడితే నా పర్సనల్ లైఫ్లో కూడా ఐ బీన్ లివింగ్ అలోన్ ఫర్ అ లాంగ్ టైమ్, లైక్ 10 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఐ లివ్ అలోన్, లిటరలీ అలోన్. అంటే ప్రతిసారి ఇఫ్ ఐ హ్యాడ్ రూమ్మేట్, ఇఫ్ ఐ వాజ్ ఇన్ హాస్టల్, చాలా కాంప్లికేషన్స్ ఉండే, దొంగతనం అయిపోవడము, యునో యూ డోంట్ హ్యావ్ పర్సనల్ స్పేస్, దట్ వాజ్ అ ప్రాబ్లమ్. అంటే ఇఫ్ యూర్ నాట్ లివింగ్ విత్ ఫ్యామిలీ, పక్కన ఉన్న వాళ్ళు అడ్వాంటేజ్ తీసేసుకోవడము. సో దట్ వాజ్ అంటే చాలా ఒక 4-5 ఇయర్స్ అట్లా స్ట్రగుల్ అయ్యాను నేను. అప్పుడు అర్థమైంది, నో ఐ డోంట్ వాంట్ ఎనీబడి ఎల్స్, నాకు నా స్పేస్ కావాలి అని ఐ స్టార్టెడ్ లివింగ్ అలోన్. ఈ అలోన్ టైంలో నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఇట్ వాజ్ ఆల్ స్కేరీ, లైక్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇట్ వాస్ స్కేరీ. ఇంట్లో కత్తులు దాచిపెట్టుకుని చెప్పాను ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా. సో అంటే ఫ్రెండ్స్ రూపంలోనే వస్తారు, బట్ ఒక్కదాని ఉన్నాం అనగానే దే ట్రై టు టేక్ అడ్వాంటేజ్, సో త్రూ దెమ్ అవుట్ ఆఫ్ ద హౌస్, అటాక్ దెమ్, ఇలా ఉండేవి. లైక్ ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఇలా జరుగుతుందా అని అలోన్గా ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడడము అలా చూస్తే, ఇది రెగ్యులర్ బేసిస్లో చాలామంది అమ్మాయిలు ఒంటరిగా ఉంటున్న వాళ్ళు ఫేస్ చేస్తున్న రెగ్యులర్ బేస్ సినారియో. సో ఐ థాట్ ఒంటరిగా బతకడం ఎలా, సేఫ్గా బ్రతకడం ఎలా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడం ఎలా, ఇది నేను నేర్చుకుంటున్నాను పర్సనల్గా. ఇప్పుడు సొంతంగా నేర్చుకొని చాలా ఇమోషనల్గా దెబ్బలు తిని స్కార్స్ పడి చాలా టైం వేస్ట్ చేసుకునే కంటే ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే ప్రాబబ్లీ నేను కొంతమందిని సేవ్ చేయగలుగుతాను. సో ఐ థాట్ దెర్ వాజ్ నెసెసిటీ, ఈ పాయింట్ మాట్లాడే చాలా అవసరం ఉంది. సో ఎవరేమనుకున్నా ఏదైనా సరే ఈ పాయింట్ బయటకు వెళ్ళడం నాకు చాలా అవసరం అనిపించి అయ్యి. సో ఇందాక లివింగ్ అలోన్ అని అన్నారు కదా, సో నేను యాక్చువల్లీ అది అడుగుదాం అనుకున్నాను, మీరే తీసారు పాయింట్. సో లివింగ్ అలోన్ అంటే ఫ్రెండ్స్ లాగా వస్తారు, మొత్తం తీసుకెళ్ళిపోతారు, లేకపోతే మనల్ని బెదిరిస్తారు, ఇంతకీ అట్లా వచ్చేది ఎవరు, లైక్ ఇండస్ట్రీ ఫ్రెండ్సా లేకపోతే బయట ఫ్రెండ్సా? అసలు లివింగ్ అలోన్ అది నాకు ఆ థాట్ వస్తేనే ఎంత హారబుల్గా ఉంటుంది అనిపిస్తుంది. లేవాలి, వండుకోవాలి, తినాలి, పనులు చేసుకోవాలి, చెప్పి చెప్పి అలసిపోయేలా ఉన్నా నా లైఫ్ ఇన్ని సంవత్సరాల నుంచి, అసలు ఎట్లా? అంటే అది ఫస్ట్లో నీకు కొంచెం కష్టం అనిపించినా తర్వాత అది వెరీ లిబరేటెడ్ ఫీలింగ్. అది అది కూడా ఎక్కువ ఇయర్స్ అట్లా ఉంటే కూడా పిచ్చిలేస్తుంది, బట్ అట్లీస్ట్ లైఫ్లో ఒక 5 to 10 ఇయర్స్ వరకు యూ షుడ్ యాక్చువల్లీ లివ్ అలోన్. అప్పుడే చాలా లైఫ్ తెలుస్తుంది, బికాజ్ అక్కడ నీ డెసిషన్సే, నీ పర్సనాలిటీయే గ్రో అవుతుంది. లివింగ్ అలోన్ అంటే నాకు పెద్ద కాంప్లికేషన్స్ ఏమున్నాయంటే, ఈ మెన్ని ఇది ఒక్క పక్కన పెడితే నా ఫ్రెండ్స్ వస్తారు కదా. సో ఇప్పుడు నా డిస్కషన్స్కి ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ రావాలన్నా, బయట ఫ్రెండ్స్ రావాలన్నా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను బయటకు వెళ్ళేకంటే ఇంటికే రండి, ఇట్ విల్ బీ పీస్ఫుల్ వేర్ ఐ కెన్ కుక్ ఫుడ్ ఫర్ యూ. అట్ ద సేమ్ టైమ్ ఈ కాన్షియస్నెస్ ఉండదు కదా, వాళ్ళు గుర్తుపడతారో వీళ్ళు అది ఒక లొల్లు ఉండదు. సో ఇల్లు ఇస్ ద బెటర్ ప్లేస్. సో బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏమవుతుంది అంటే,
నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్స్కి, వాళ్ళ మదర్స్కి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి, వాళ్ళ వైఫ్స్కి నేను థ్రెట్గా ఉండకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ ఇంటికి నా బాయ్ ఫ్రెండ్ వెళ్తున్నాడు, అమ్మాయి ఇంటికి నా హస్బెండ్ వెళ్తున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మెంటల్ పీస్ పోతుంది. స్పెషలీ ఒక అమ్మాయి ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్తున్నారంటే ఫస్ట్ వచ్చే డౌట్ అది. సో మై రెస్పాన్సిబిలిటీ బికమ్స్ సో మచ్ దట్ వాళ్ళ చుట్టూ ఉన్న ఫీమేల్ క్యారెక్టర్స్కి నేను థ్రెట్ కాదు అని ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. నేను దిస్ ఈజ్ అ సబ్ కాన్షియస్ ఎఫర్ట్ ఐ హ్యావ్ టు పుట్. అంటే నాకు ఆ ఫ్రెండ్ నా లైఫ్లో వర్త్ ఇట్ ఉండి, తను నా లైఫ్లో ఉండాలి అంటే తన చుట్టూ ఉన్న ఫీమేల్స్కి నేను థ్రెట్ లాగా అనిపించకూడదు. సో వాళ్ళతో కమ్యూనికేట్ చేసి వాళ్ళకి అది అర్థం చేపించి ఓకే దీని దగ్గర ఉంటే ఏం లొల్లు ఉండదు, భయం లేదులే, వెళ్ళొచ్చు అని కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత కానీ నేను రెగ్యులర్గా కలవలేను. బికాజ్ నా దగ్గర వస్తున్న ఫ్రెండ్ తను మళ్ళీ ఒక ఇంకొకరికి ఫియర్ ఇవ్వకూడదు, పీస్ ఆఫ్ మైండ్. హోల్ పాయింట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇస్ హ్యాపీనెస్. అది మధ్యలో వస్తుంది ప్రాబ్లం అంటే ఐ దట్స్ బిగ్గెస్ట్ స్ట్రెస్, లైక్ టైర్సమ్ బట్ యా. ఎవ్రీథింగ్ అంటే నేను యాక్చువల్గా ఐఎమ్ ఫుడీ, నాకు టేస్టీ ఫుడ్ వండడం తినడం నాకు ఇష్టమైన వాళ్ళకి వండి పెట్టడం బాగా అలవాటు అనమాట. సో ఖాళీ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ లైక్ టు కుక్ అండ్ ఐమ్ ఆల్సో థింకింగ్ టు స్టార్ట్ అ కుక్కరీ షో ఫర్ మై సెల్ఫ్ లైక్ యా. థ్యాంక్ యూ. మీరు వెళ్ళేటప్పుడు కొంచెం అడ్రస్ ఇచ్చి వెళ్తే అంటే ఇక్కడ ఎక్కడైనా ఉన్నప్పుడు నాకు ఆకలి వేస్తే. షూర్. సో అంటే ముందు ఇంటర్వ్యూస్ కూడా చూసాం, బేసిక్గా మీరు మొత్తం చెప్పేశారు. సో నేను మొత్తం చెప్పేశానా? నేను ఇంకా ఏం అడుగుదాం, ఇంకా ఏమి అడిగితే వచ్చే అమ్మాయిలకి యూజ్ అవుతుంది అంటే మీరు అన్నారు కదా ఈ మూవీ చూస్తే ఒక్క అమ్మాయి ఇన్స్పైర్ అయినా చాలు అని. సో అట్లాంటి కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు చాలా ఆఫర్స్ రిజెక్ట్ చేశారు జస్ట్ బికాస్ యూ డోంట్ లైక్ ఆ పర్సన్స్ కానివ్వండి, అక్కడ ఉన్న ఇష్యూస్ కానివ్వండి. సో వచ్చిన అమ్మాయిలు అందరూ ఇలానే రిజెక్ట్ చేస్తే వాళ్ళకి లైఫ్ ఉంటుందా అంటే ఇది నైస్ క్వశ్చన్. మనకి ఎట్లా గ్రూమ్ అయిపోయిందంటే అమ్మాయి అంటే బేసిక్గా బాడీ ఫ్లాంట్ చేయాలి, సెక్సీగా కనిపించాలి, బ్యూటిఫుల్గా కనిపించాలి. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్ ఆల్సో మా ఫ్రెండ్స్ టెక్నీషియన్స్ వాళ్ళు వెళ్ళుంటారు కదా, మీకేంటి యూ జస్ట్ గెట్ పెయిడ్ ఫర్ లుకింగ్ గుడ్ అంటారు. లైక్ వై ఆర్ వీ సెట్లింగ్ ఫర్ దాట్? అక్కడికి ఎందుకు ఆగిపోతున్నాం? అంతకన్నా బియాండ్గా యాక్షన్ చేయలేమా, స్టోరీ ఉన్న స్టోరీ చేయలేమా, పాడలేమా? అంటే లుకింగ్ గుడ్ హ్యాస్ బీన్ రబ్డ్ ఆన్ ఉమెన్. అంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళ మీదే ఎక్కువ ప్రెషర్ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తే తప్పదు అనే క్యారెక్టర్స్కి తప్ప మోస్ట్ ఆఫ్ మై ప్రాజెక్ట్స్ ఐ డోంట్ పుట్ మేకప్. లైక్ తప్పదు అనుకుంటే, వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అనుకుంటే తప్పితే ఐ డోంట్ యూజ్ ఐ డోంట్ లైక్ మేకప్ బికాస్ మేకప్ కాంట్రిబ్యూట్స్ టు క్యాన్సర్ ఆల్సో. సో కొంచెం ఎన్హాన్స్ చేయడానికి టు ఫీల్ కాన్ఫిడెంట్ యూ కెన్ లిటిల్ గ్రూమ్, బట్ కంప్లీట్ మేకప్ అది లైఫ్ స్టైల్ అయిపోతే తర్వాత ఇట్ లీడ్స్ టు ఇన్సెక్యూరిటీ, హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అండ్ బీయింగ్ అన్ యాక్ట్రెస్ స్పెషలీ మనకి ఫాలోవర్స్ ఉంటారు అబ్బా, ఎంత కాదన్నా ఫాలోవర్స్ ఉంటారు. వెన్ యూ హ్యావ్ ఫాలోవర్స్, వెన్ యూ హ్యావ్ ఫ్యాన్స్, దే ట్రై టు ఇమిటేట్ యూ, దే వాంట్ బీ లైక్ యూ. అట్లాంటప్పుడు వాట్ ఆర్ వీ ప్రమోటింగ్? యూ షుడ్ గెట్ రెస్పాన్సిబుల్ అబౌట్ ఇట్. సో అంటే ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా స్వీట్ పర్సన్. అసలు నేను అక్కడ చూసింది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. యా, దట్స్ సర్ప్రైజింగ్. అంటే మొన్న కూడా ఒక సెట్లో దేర్ వాజ్ అ సౌండ్ గై, హి కేమ్ టు మీ అండ్ సెడ్, మీరు ఫైర్ బ్రాండ్ కదా ఇంత స్వీట్గా ఉన్నారు ఏంటి అంటున్నాడు. అంటే బికాస్ అంటే ఫైర్ బ్రాండ్ అయితే జస్ట్ బికాస్ ఐఎమ్ ఫైర్ బ్రాండ్ అండ్ ఆల్ అండ్ డెలిబరేట్గా వచ్చి కొట్లాడాను కదా, సిచ్యువేషన్ వస్తే అది వేరు. ఓకే, సో అంటే ఇందాక కెరియర్ ఉంటుందా ఇట్లా చేయకపోతే అని మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఓకే వస్తారు కొంతమంది అంటే బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, సో లేకపోతే వాళ్ళకి నిజంగా కావాలి ఇది అని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనుకుందాం అవతల వాళ్ళ కండిషన్స్కి. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ లైఫ్ ఉంటుంది? అంటే లైక్ ఫర్ ఎవర్ ఉంటూనే ఉంటుందా, లేకపోతే ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తీసేసి కొత్త వాళ్ళని రిప్లేస్ చేయడం అట్లా? సో నేను ఐ డిడ్ నాట్ ఫినిష్ ద ఆన్సర్ ఎట్ బై ద వే. సో అంటే ఇట్లా లుకింగ్ సెక్సీ, లుకింగ్ గుడ్ హ్యాస్ బీన్ గివెన్ టు ఉమెన్. నేనేమంటా అంటే అది బ్రేక్ చేయాలి. అంటే ఈ జనరేషన్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ కమింగ్ అవుట్. ఇంతకు ముందులాగా చాలా తక్కువ ఉమెన్ బయట వచ్చేసేవాళ్ళు, చాలామంది హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉమెన్ ఎక్కువ బయటకు వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే బేసిక్గా ఎకనామికల్ ప్రెషర్, పాపులేషన్ పెరిగింది, ఖర్చులు పెరిగాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, అప్పుడు ఇంట్లో అందరూ వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే
ద మోర్ యు ఆర్ ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్, నీ డబ్బులు నీకుంటే పీపుల్ కాంట్ కంట్రోల్ యూ. దట్స్ అ బేసిక్ హ్యాక్. నీ డబ్బులు నీ దగ్గర ఉంటే నువ్వు ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు, ఒకరు నేను కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి టైంలో దట్స్ ఫస్ట్ పాయింట్ వేర్ యూ ఎర్న్ యువర్ ఫ్రీడమ్. సో మనము ఫ్రీడమ్ కోసం ఇంట్లో ఉన్న కట్టుబాట్లని, కట్టుబాట్లు కాదు ఏమంటారు, ఆ సంఖ్యలని తెంపుకొని యా సొసైటీలోకి బయటికి వచ్చి ఇక్కడ కూడా మనం సబ్మిసివ్ అయిపోతున్నాము. అర్థమవుతుందా? ఇంట్లో తగ్గుతున్నాము, ఆ తగ్గడం మాకు వద్దు, మాకు ఫ్రీడమ్ కావాలి అని సొసైటీలోకి వచ్చి ఇక్కడ కమిట్మెంట్లు అని చెప్పి, క్యాస్టింగ్ కౌచ్ అని చెప్పి ఇక్కడ కూడా తగ్గుతున్నావు. బేసిక్గా వాడు అడిగిన ఫేవర్ని నువ్వు చేస్తున్నావు. అంటే యు ఆర్ నాట్ ఎ ఫెమినిస్ట్, యూ డోంట్ వాల్యూ ఉమెన్ ఫ్రీడమ్, యూ డోంట్. అంటే నువ్వు ఒక మార్కెట్ క్రియేట్ చేస్తున్నావు. అర్థమవుతుందా? లైక్ నేను సీక్రెట్గా చేసుకుంటా, ఇది నా పర్సనల్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ అదర్ చిక్స్ అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే యూఆర్ హెల్పింగ్ ద మార్కెట్. ఇప్పుడు మార్కెట్ అంతా డిమాండ్ అండ్ సప్లై మీద నడుస్తుంది. ఒక అమ్మాయి వచ్చి నేను పడుకుంటే పని అవుతుంది అని ఒకటి తెలుస్తుంది, ఆ ఒకడు 10 మందికి చెప్తాడు. సో ఓకే, ఒక అమ్మాయి ఇలా ఇస్తున్నప్పుడు నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేయొద్దు? సో నీకు అడిగినప్పుడు నువ్వు యాజ్ అ ఉమెన్ యు ఆర్ రెస్పాన్సిబుల్ టు సే నో. ఇట్స్ ఇంపార్టెంట్. నువ్వు ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ ఎవ్రీబడీ షుడ్ స్లీప్ ఓన్లీ విత్ దేర్ హస్బెండ్, వాళ్ళ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకో, కానీ డోంట్ బ్రింగ్ సెక్స్ ఇన్ బిజినెస్. వెన్ యూ డూ దట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్, యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ష్యూర్. సో ఐ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్ అండ్ ఐ వాంట్ పీపుల్, ఉమెన్ టు నో దాట్. అండ్ నాకు ఇంకొకటి బాధ ఏంటంటే, ఇప్పుడు చాలా మన హీరోయిన్స్ చాలామంది కూడా ఒక స్టార్డమ్ వచ్చేదాకా నువ్వు సబ్మిసివ్గా ఉన్నా, ఎందుకంటే డబ్బులు లేవు, హెల్ప్లెస్ ఉన్నా, నేను ఇంకేం చేయలేని పరిస్థితి, అందుకే గేవిన్ అంటే ఓకే ఫైన్ ఇచ్చావు, సెటిల్ అయ్యావు, డబ్బులు సంపాదించావు. నువ్వు స్ట్రగుల్ ఏంటో తెలుసు, నొప్పి ఏంటో తెలుసు. వచ్చే జనరేషన్ వాళ్ళకి, వచ్చే కొత్త అమ్మాయిల కోసం నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. టాక్ అబౌట్ ఇట్, క్రియేట్ అ ప్రొడక్షన్ హౌస్ వేర్ యూ ఆర్ ఎంకరేజింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్కి బ్రీదబుల్ సొసైటీ వచ్చే. యూ క్యాన్ టేక్ ఇట్ బికాస్ యూ హ్యావ్ మనీ. ద హోల్ ప్రాబ్లమ్ ఈజ్ మనీ. డబ్బులు ఉన్నాయంటే చాలా చెయ్యొచ్చు. సో ఐ రిక్వెస్ట్, ప్లీజ్ మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక ఉమెన్ ఫ్రీడమ్కి కానీ ఇట్లా ఎక్స్ప్లాయిటేషన్ అవ్వకుండా ఏమైనా చెయ్యండి ప్లీజ్. ఓకే, సో చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నాం మనము. సో బ్యాక్ టు మన సీత దగ్గరికి వెళ్ళిపోదాము. సో ఈ ప్రాజెక్ట్ అసలు ఎట్లా వచ్చింది మీకు? నేను ఇంతకుముందు పెళ్ళికి ముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. షార్ట్ ఫిల్మ్? ఓకే, పెళ్ళికి ముందు అంటే పెళ్ళి అవ్వలేదు కదా. ఓకే, సో ఆ షార్ట్ ఫిల్మ్ చూసి నాకు బేసిక్గా సీత ఆన్ ద రోడ్ ఒకటి వచ్చింది, ఆర్జీది ఐస్ క్రీమ్ 2లో కూడా వచ్చింది. సో రెండు కూడా షార్ట్ ఫిల్మ్స్ వచ్చినవే. అట్లా కలిశాడు ప్రణీత్, స్టోరీ చెప్పాడు, లైన్ ఒక 15-20 మినిట్స్లో చెప్పేశాడు. అరే ఈ సినిమా ఎట్లానో చేయాలా అనిపించింది. సో దట్స్ హౌ ఐ నో. అసలు పేమెంట్ ఎంత ఏం కూడా మాట్లాడలేదు, జస్ట్ ఐఎమ్ లైక్ ఐఎమ్ ఇన్. సో ఈ మూవీలో కాస్ట్ అండ్ క్రూ ఎట్లా ఉండే అంటే మనకు తెలుసు, ఆబ్వియస్లీ అంత పెద్ద టీం ఉంటే ఎవరో ఒక్కళ్ళైనా అక్కడ మనల్ని ఇరిటేట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఈ మూవీలో ఎట్లా ఉండే మీకు అందరూ ఫ్రెండ్స్, లేకపోతే అట్లా ఏమైనా ఇబ్బందులు ఉండే ఈ మూవీలో కూడా? సర్ప్రైజింగ్లీ సీత ఆన్ ద రోడ్లో మనుషుల నుంచి నాకు ఏ ఇబ్బంది రాలేదు. ఎవ్రీబడి వాజ్ స్వీట్ హార్ట్స్ అండ్ మోర్ ఆఫ్ ఎనీథింగ్, ఇందులో అంతా సిమిలర్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఉన్నాము. ఎవ్రీబడి వర్ లైక్ ఫ్రెండ్స్, యూత్. యా, సో షూట్ చేసినంతసేపు షూట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ అ జర్నీ ఫిల్మ్ కదా, సో హైదరాబాద్లో జరగలేదు. గోవాలో, కర్ణాటక జాగ్ ఫాల్స్లో, ఆ ఏరియాస్లో ఒక 2 ఇయర్స్ షూట్ చేసాం. సో అంత ట్రిప్లో ఉన్నాం, షూట్ అయిపోగానే చిల్ అవ్వడం అందరు కలిసి. ఇట్స్ లైక్ ఫ్రెండ్స్ అందరు గెట్ టుగెదర్ అయ్యి చిల్ అయితే ఎట్లుంటుంది, ఇట్ వాజ్ లైక్ దాట్. సో షూట్ అంతా ఇట్ వాజ్ వెరీ గుడ్. ఒక సినిమాకి ఫిజికల్గా కష్టపడ్డాం కానీ మెంటలీ ఇట్ వాజ్ వెరీ మోటివేటింగ్ సెట్. అండ్ టెక్నీషియన్స్ అంటే రాజ్ సినిమాటోగ్రాఫర్, స్వీట్ హార్ట్, తను కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేసి అందరు వింటారు. ఇట్స్ అ గుడ్ టాకర్. సో ఒక టాపిక్ ఇస్తే దానికి మనం ఎన్సైక్లోపీడియాలో మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంటాడు అనమాట. ప్రణీత్ బాగా ఫిలాసఫీ మాట్లాడతాడు. ఇంకా అందరూ గుడ్ టాకర్స్. అందులో ఒక అమ్మాయి, ఆఫ్ఘానీ అమ్మాయి ఉంది, ఖతరా హకిమి అని చెప్పి. ఆ అమ్మాయి ఆఫ్ఘాన్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ల గురించి అవి ఇన్సిడెంట్స్ చెప్పేది. నెసా అని చెప్పి, షీ కమ్స్ ఫ్రమ్ ఇరాన్. ఇరాన్లో ఎలా జరిగినాయి ఎక్స్ప్లాయిటేషన్స్, అక్కడ లైఫ్ ఏంటి. అంటే గుడ్ థింగ్స్ ఎవ్రీబడి టాక్స్, బట్ బిహైండ్ ద సీన్ బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, రియల్ థింగ్స్ ఇన్ ద లైఫ్, అవన్నీ డిస్కస్ చేసేవాళ్ళం. అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఎలాగా ఉంటుంది. సో ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్, వెరీ నైస్ జర్నీ అన్నమాట. సో 2 ఇయర్స్ జరిగింది ఆ మూవీ షూట్.
సో 2 ఇయర్స్ కష్టపడి తీశారు అండ్ అది మళ్ళీ ఇప్పుడు ఓటీటీలో అప్లోడ్ చేసే వరకు కూడా ఎవ్రీవేర్ చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటే పోతుంటాయి. సో ఇంత కష్టపడి చేసి దీని తర్వాత మూవీ రిలీజ్ తర్వాత ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు మూవీ మీద? జీరో ఎక్స్పెక్టేషన్స్. నేను చెప్తున్నాను కదా, బేసిక్గా డబ్బులు సంపాదించాలి అని డిసైడ్ అయితే కమర్షియల్ సబ్జెక్ట్ చేస్తారు. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ కమర్షియల్ ఫిల్మ్. ఇక్కడ నీకు సస్పెన్స్ ఎలిమెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్ అవేం లేవు. దిస్ ఈస్ ఆల్ ఫ్లో ఆఫ్ ఎమోషన్స్. అంటే నేను ఒక ఇమోషన్లో ఒక రోలర్ కోస్టర్ ఇచ్చేస్తుంది. నువ్వు ఇఫ్ యువర్ ఎ ఫీమేల్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ ఫీమేల్ ఇమోషన్, యూ యాక్చువల్లీ కనెక్ట్ సో డీప్. లైక్ ఇట్స్ ఎ మ్యూజికల్ జర్నీ, హోల్ మూవీ గోస్ ఇన్ టు మ్యూజికల్ సాంగ్స్ త్రూ వెళ్తుంది నరేషన్ అంతా. ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ ఆల్ రోడ్స్ అండ్ మ్యూజిక్. సో వెయిటింగ్, సీత ఆన్ ద రోడ్ గురించి ఎప్పుడు రిలీజ్? రేపు March 5th సీత ఆన్ ద రోడ్ ఇస్ రిలీజింగ్ ఇన్ జీప్లెక్స్. ఇట్స్ జస్ట్ 99 rupees. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ అమ్మాయిలు మీకైతే స్పెసిఫిక్గా చెప్తున్నాను, మీకు అవసరం ఇలాంటి సినిమా చూడడము. ఇందులో పెద్దగా స్టోరీ వెతక్కండి, దేర్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ ఇట్ విచ్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ వన్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్. యు ఆర్ సో స్వీట్. అంటే చూడక ముందు మనం అనుకుంటాం కదా చాలామంది వచ్చి అరే బోల్డ్గా మాట్లాడుతున్నారు, ఎట్లా ఉంటారు, మనల్ని ఏమంటారు డైరెక్ట్ కానీ, కానీ నిజంగా అట్లా మాట్లాడే వాళ్ళు చాలా స్వీట్ ఉంటారు ఇన్సైడ్ నుంచి. యు ఆర్ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీ వల్ల ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా చాలు అన్నట్టు, అంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఈవెన్ ఆన్ యువర్ వర్క్ జీరో అన్నమాట మనకి వచ్చేది. జస్ట్ మనం 100% ఇవ్వాలి అన్న ప్యూర్ ఇంటెన్షన్స్తో యూఆర్ గోయింగ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. అండ్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ గర్ల్స్? గర్ల్స్ అంటే ఇందులో సీత ఆన్ ద రోడ్ స్పెషల్లీ చేసినప్పుడు కల్పిక గురించి మాట్లాడాలి నేను. కల్పిక బేసిక్గా తనకి బైక్ రాదు, బుల్లెట్ అప్పటిదాకా ట్రై చేయలేదు. దీనికోసం నేర్చుకుంది, 20 minutes బైక్ నేర్చుకుంది. అండ్ ద టఫెస్ట్ పార్ట్, ఒక బుల్లెట్ డ్రైవ్ చేస్తూ దెర్ ఆర్ నో షూస్ ఆన్ హర్ ఫీట్, చెప్పులు లేకుండా. అసలు హాఫ్ మీరు చూస్తే సినిమా మొత్తం తన బైక్ మీదే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ షీస్ ఆన్ ద బైక్. కాల్కి నీకు చెప్పులు లేకుండా నువ్వు గేర్ షిఫ్ట్ చేస్తుంటే ఇట్స్ అ పెయిన్, లైక్ యునో. అండ్ తన ఫీట్, నన్ను హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కల్పికస్ ఫీట్. ఎంత టెండర్గా ఉంటుంది తన స్కిన్, అంత టెండర్ ఫీట్ నువ్వు ఎందుకు బాధ పెడుతున్నావు అనిపిస్తుంది. బట్ షీస్ అ కిలర్, షీస్ గోల్స్ లైక్. తను ఒకటి నెసా, కంప్లీట్లీ ఫారినర్, తను ఇండియన్ సబ్జెక్ట్తో ఏం టచ్ లేదు. షీ వాజ్ అ డాక్టర్, ఇక్కడికి వచ్చి ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తూ ఫిల్మ్స్ యాక్టింగ్ ప్యాషన్ తనకి. తనకి చాలా డైలాగ్స్ తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ డైలాగ్స్ నెసవి. బట్ జస్ట్ ఎక్స్ప్రెషన్స్తో, బాడీ లాంగ్వేజ్తో షీస్ అ కిలర్ పర్ఫార్మర్. నాకు చాలా ఎక్కువ కనెక్ట్ అయింది నెసా, లైక్ మోర్ ఇన్ టు యాక్టింగ్ గురించి ఆలోచిస్తే షీఈస్ వన్ అమేజింగ్ పర్ఫార్మర్. ఇంకా ఉమా, ఉమా అనేది ప్రాస్టిట్యూషన్ నుంచి తప్పించుకున్న అమ్మాయి అన్నమాట. సో దానికి చాలా స్క్రీన్ ప్లే వేసుకున్నాడు ప్రణీత్, బట్ దెన్ ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేసి లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చింది. సో హీ హ్యాడ్ టు కాంప్రమైజ్ విత్ క్యారెక్టర్ని కొంచెం సటిల్ చేసేసి. ఒక ప్రాస్టిట్యూషన్లో అంటే చాలా వైల్డ్గా ఉంటుంది వాళ్ళ పర్సనాలిటీ, అవన్నీ తీసేసి చాలా సింప్లిఫైడ్గా సింపుల్గా చేశాడు. సో వీళ్ళ మెయిడ్ ఉంది ఉమా అని చెప్పి. సో ఉమాని అడిగాడు, నువ్వు చేస్తావా అంటే అన్న నాకు తెలియదు అన్న, బట్ ఐ వాంట్ ట్రై అంది. సో అలా ఒకరోజు ఎక్స్పెరిమెంట్ చేస్తే వీ ఫెల్ట్ లైక్ షీ క్యాన్ పుల్ ఇట్. సో హీ గేవ్ హర్ అ మెయిన్ లీడ్ అండ్ షీ థరోలీ ఎంజాయిడ్ లైక్ హోల్ ప్రాసెస్. షీఈస్ లైక్ నా లైఫ్లో ఇదేదో కొత్తగా ఉంది, వింతగా ఉంది. ఐ కుడ్ సీ ద హ్యాపీనెస్ ఇన్ హర్ ఫేస్. సో ఆ సీలో కూడా ఒకసారి మాది ఒక సాంగ్లో సముద్రంలో దూకుతాం అనమాట ఇద్దరం, జాకెట్స్ వేసుకొని వెస్ట్ వేసుకొని. ఫస్ట్ దూకేటప్పుడు నో 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 అని భయపడిపోయింది, కానీ ఒకసారి దిగిన తర్వాత ఐమ్ లైక్ ఐ డోంట్ వాంట్ కమ్ సూన్ ఎనీమోర్. సో మచ్ ఫన్. మంచి మూవీ, చాలా ఇన్స్పిరేషనల్ మూవీ, అమ్మాయిలందరికి టచ్ అవుతుంది. సో ఐ హోప్ ఈ మూవీ తర్వాత మాక్సిమం అమ్మాయిలు, కొందరు ఇంట్లో కూడా చెప్పరు బేసిక్లీ ఎలాగైనా వద్దనే అంటారు కదా ఎందుకు చెప్పడమని. సో అట్లాంటి అమ్మాయిలు అందరూ ఓపెన్ అయ్యి వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ని పర్స్యూ చేసుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మూవీకి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ మూవీ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హాయ్, దిస్ ఇస్ యువర్ గాయత్రి గుప్తా. And please subscribe to Blank Media. Indulo kuda nenu oka interview ichanu. I hope you like it. I spoke a lot, chaala maatladanu, mee andaru nachutundani anukuntunnanu. So please watch this video and subscribe to Blank Media.
హాయ్, మన ఇల్లుని డిజైన్ చేయాలన్నా, డిజైన్ చేసిన ఇల్లుని క్లీన్ చేయాలన్నా, పెస్ట్ కంట్రోల్ అయినా, మనల్ని అందంగా చూపించే ఏ సర్వీస్ అయినా కూడా ఇట్స్ మై చాయిస్. వీ వాల్యూ యువర్ టైం. ఈ యాప్ని వెంటనే గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వీళ్ళ సర్వీసెస్ని ఎంజాయ్ చేయండి. ప్రస్తుతం ఈ సర్వీసెస్ వైజాగ్, విజయవాడ, గుంటూరు, భీమవరం అండ్ కాకినాడ, రాజమండ్రిలో అవైలబుల్గా ఉన్నాయి. సూన్ ఇన్ తెలంగాణ కూడా మన హైదరాబాద్కి కూడా వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా గో టు ద ప్లేస్టోర్ అండ్ ఇన్స్టాల్. ఇట్స్ మై చాయిస్. వీ వాల్యూ యువర్ టైం.